ఆరు కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు రవీంద్ర భారతి వేదికగా కేసీఆర్ అభయహస్తం పథకం కింద గీత కార్మికుల కుటుంబాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్థిక సహాయం అందించారు స్కూల్ కట్టడానికి గుడి కట్టడానికి బడి కట్టడానికి ఏ కార్యక్రమం సేవా కార్యక్రమంలో దాన ధర్మాలు చేస్తూ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మనమే గ్రామానికి ఇచ్చి మనమే ఆ టౌన్లో ఇచ్చి మరి నడుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఆర్థికంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆర్థికంగా సహాయం ఏ ప్రభుత్వం చేయలేదు పన్ను రద్దు చేయలేదు కానీ వేధింపులు అనేటివి పెరిగి పెరిగి లాస్ట్కి ఎట్లేదంటే ఈ వృత్తినే నిషేధించాలనే స్థాయికి వెళ్ళి హైదరాబాద్లో ఈ వృత్తినే నిషేధించినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం ఒక వృత్తిని నిషేధించింది ఈ దేశంలో ఎక్కడ లేదు నిషేధించిన ఆయా ప్రభుత్వంలో మన ప్రతినిధులు ఉన్నా ఏం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితి గట్టిగా ఏదైనా చేస్తే మళ్ళీ వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుకి ఒక ప్రశ్న వచ్చేటువంటి పరిస్థితి వచ్చినటువంటి స్థాయి ఇదే హైదరాబాద్లో గాంధీ ఇందిరాపార్ దగ్గర దాదాపు వంద రోజులు ధర్నాలు చేసారు మా వృత్తి మాకు కావాలని చాలామంది చనిపోయారు కానీ వృత్తి నిలవలేదు హైదరాబాద్కే పరిమితమైనటువంటి నిషేధం గ్రేటర్ హైదరాబాద్కు తీసుకుపోవాలి ఆ గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇంకా మొత్తం టోటల్ తెలంగాణలోనే నిషేధించాలి గౌలు ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి సోదరులరా మీ అందరికీ నేను కోరేది ఒకటే ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మరి మంత్రిగారు ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు ఇంత మంచి కార్యక్రమంతో పాటు ఈ మీటింగ్ అయిన ఇంకా కూడా కడుపు నిండా భోజనం పెట్టి పంపించేటువంటి గొప్ప నాయకుడు మన మంత్రి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అందుకే ఏ ఏ అంశాలైతే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక జరిగినాయో అవన్నీ మంత్రిగారే మాట్లాడతారు కాబట్టి నేను అవుట్లైన్లు మాత్రం చెప్తున్నా తప్పకుండా మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు బడుగు బలహీన వర్గాల సంఖ్య పెద్ద ఎత్తునగా ఉన్నది కాబట్టి తప్పకుండా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రభుత్వానికి మనం బాసంటగా ఉందాం ఇంతకంటే గొప్ప ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరు ఇంతకంటే మన కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వాలని గతంలో మనం ఎప్పుడు చూడలే ఈరోజు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శ్రీరామ రక్షగా మనకు ఉన్నారు మనకు అన్ని విధాలుగా అండదండలు ఉన్నారు మనకు మన పిల్లలు ఎదగడానికి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమానికి నాకు ఇన్వైట్ చేసినందుకు నేను శ్రీనివాస్ గౌడ్ గారికి